మన మొబైల్ శోభను ఐడియా ఎలా ఉంది? బాగుంది బాగుంది. ఐడియా బాగానే ఉంది. కానీ అల్లుడు గారు ఏ తుప్పల్లో ఉంటారో ఏ బురదగొంట్లో ఉంటారో మనకి ఎలా తెలుస్తుంది? మీరేమీ బాధపడకండి. అల్లుడు గారు మన శోభను సెటప్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. బొమ్మ కనిపించడం కాదు, నా పొత్తడి బొమ్మ కనిపించాలి. లేదంటే నీ గుండుగాయని గుండు చూస్తే పొడి చేస్తాను. జాగ్రత్తగా మాటలతో కాలయాపన చేయకండి. ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ శోభనం. అల్లుడు గారు ఎక్కడ కనపడితే అక్కడ వ్యాన్ లోకి పోసేయండి. మిగతా విషయం అమ్మాయి చూసుకుంటుంది. శోభనం క్షణాల్లో జరిగిపోవాలి. బయలుదేరండి. మళ్ళీ ఏమైంది? ఏ లేదయ్యా, ఎందుకు నా ఎడం కన్ను అదురుతుందయ్యా? దాని అర్థం ఏంటంటే అయ్యా, మగవాడికి ఏ కన్ను అదిరినా అదృష్టమే. అదేమిటి పంతులు గారు, ఆడవాళ్ళకి ఎడమ కన్ను మగవాళ్ళు కుడి కన్ను అదిరితే మంచిది అంటారు కదా, మీరేమో ఏ కన్ను అదిరినా పర్వాలేదు శాస్త్రం. అమ్మా, ఇప్పుడు ఇవన్నీ చర్చించడానికి సమయమా? అవతల శోభనానికి వేళ అవుతోంది. తమగవాళ్ళు గారిని లోపలికి తొయ్యాలి. ఎందుకే నా పుత్తడి బొమ్మ ఏది? నా పొత్తడి బొమ్మ శోభనంగా చూస్తానంటే నువ్వెవడు ఆపడానికి దామ చూద్దు. చొక్కా పట్టి లాక్ వచ్చి నీ ఒళ్ళో పడ. చొక్కా పట్టుకోవడం కాదు, అవసరమైతే జుట్టు పట్టుకు లాక్ వచ్చే. అలాగలగలగే జుట్టు పట్టుకుని లాక్ వచ్చేస్తాను. పట్టుకో అబ్బాయిని, గట్టిగా పట్టుకో అబ్బాయిని, ఊరిబిట్ట ఇంకా అబ్బాయినే. కేరా, కోయోడి మాటలు విని శోభనం చేసుకుని కూడా పారిపోయేస్తావా? నిన్ను నిన్ను పదరా పద. ఏంటి ఇలా కూర్చుండి పోయావు? ఎవడేమో వల్లుడు బాయ్, నేను మీ ఎల్లుండి కాదు బాబోయ్, నేను మీ కొడుకుడు కాదు తల్లో, నేను వదిలేండి బాబోయ్, బాబోయ్ వదిలేండి బాబోయ్. నేను దొరకనంతే ఆగండి, నేను పరిగెత్తలేను. ఇప్పుడు తప్పించుకున్నావు, బాగానే ఉంది. నువ్వు మళ్ళీ నాకు దొరక్కపోతావా? నీ చేత శోభనం చేయించకపోతానా? నా పేరే శకుంతల కాదు.